ఉప్పగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం మరోసారి నిరాకరించింది. గతంలోనే స్టేకు నిరాకరించిన అంశాన్ని గుర్తు చేసింది. తుది విచారణ 3 వారాల పాటు వాయిదా వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును 2-3 వారాల్లో తేల్చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఇదే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శితో పాటు పలువురు వ్యక్తులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు 3-సభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే కేసులో కొత్తగా మరిన్ని పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కౌంటర్ దాఖలకు మరింత సమయం కావాలని ఓ ప్రతివాది తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దాంతో 3 వారాల తర్వాత వాదనలు వింటామని, ఆలోగా అఫిడవిట్లు దాఖలు చేయడం, ప్రతివాదులకు పిటిషన్లు అందించడం వంటివి పూర్తి చేయాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ నియామకమే చెల్లదు అని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వాదించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందని, అందుచేత తాత్కాలికంగా ఎన్నికల కమిషనర్ను నియమించేలా గవర్నర్కు సూచన చేయాలి అని అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల నిర్వహణ అంశంలోకి తాము వెళ్లడం లేదని, గవర్నర్కు ఇప్పుడు ఎలాంటి సూచన చేయబోమని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు చెందిన నేతలను నిమ్మగడ్డ కలిశారు అని, స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ విషయం వెల్లడైందని ఓ పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పబోతూ ఉండగా వినడానికి ధర్మాసనం ఆసక్తి చూపలేదు. ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను కొత్త కమిషనర్గా మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనకరాజ్ నియామకానికి జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ మే 29న హైకోర్టు తీర్పివ్వడం, దానిపై స్టే విధించడానికి గత నెల 10వ తేదీన జరిగిన తొలి విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారంలో రాజ్యాంగపరమైన కొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయని, అందుచేత సమగ్రంగా విచారణ జరుపుతామంటూ జస్టిస్ కనకరాజ్, నిమ్మగడ్డ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.